యేసయ్య కూడా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుడై ఉండి కూడా నాకు మనుషుల దయ అవసరం లేదు అని అనుకోలేదు, కానీ మనుషుల దయ కూడా కావాలి అని ఆయన మనుషులకు అనుకూలంగా ప్రవర్తించి మనుషుల దయ పొందుకున్నట్టుగా, దేవునికి అనుకూలంగా ప్రవర్తించి దేవుని దయ కూడా పొందుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఇంకా మరి యేసయ్య ఎలా చేస్తే అటువంటి దయ పొందుకున్నాడో కొన్ని ధ్యానం చేసినాం. మరికొన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ఒక అంశం ఏమిటంటే, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు కలిగిన మనసు క్షమాపణ, ప్రేమ, తన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని విసుక్కోలేదు, కసురుకోలేదు, తర్వాత ఎంత పాపం చేసి ఆయనకు దొరికినా వారిని ఆయన నీచ స్థితిలో పిలవలేదు, నీచ స్థితిలో చూడలేదు, వారిని ఏ విధంగానూ శిక్షించలేదు, కానీ వారిని క్షమించి ఆ క్షమాపణతో వారిలో మార్పును చూసినాడు. ఇంకా చాలా రకాలుగా క్రీస్తు యేసు మనసు గురించి మనం విన్నాం. ఇంకా ఈరోజు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సులో ఒక లక్షణం ఏమై ఉన్నదో మనం చూసినట్లయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసయ్య తాను అప్పగింపబడిన రాత్రి తన శిష్యుల గురించి ఆ యొక్క తనను పట్టుకోవడానికి వచ్చిన ఆ సైనికులు, తర్వాత ప్రధాన యాజకులు కావచ్చు, ఆ అధికారులు, నాయకులు ఎవరెవరు ఆయన పట్టుకోవడానికి వచ్చినారో వారితో చెప్పినాడు ఒక మాట ఏమనంటే, తన శిష్యులను విడిచిపెట్టమని చెప్పినాడు. యేసును పట్టుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా కత్తులతోనూ గుదియలతోనూ రాత్రివేళ గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు యేసయ్య వారితో ఏం చెప్పినాడంటే, మీరు వెదక వచ్చింది నా కొరకే కదా, మీరు తీసుకెళ్ళడానికి వచ్చింది నన్నే కదా, మరి అట్లాంటప్పుడు నా శిష్యులను ఎందుకు పట్టుకుంటారు, నా శిష్యులను కూడా వదిలేయండి అని చెప్పినాడు. హల్లెలూయా, ఎంత మంచి మనస్సు కదా. ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ ఏదైనా చెడ్డది అయినా ఉన్నప్పుడు, అది గవర్నమెంట్కి సంబంధించి ఒక వ్యతిరేకమైనది అయినప్పుడు, లేకుంటే ప్రజలకు హాని కలిగించేది అయినప్పుడు, లేదా ఒకవేళ మంచిదే అయినప్పుడు, వాళ్ళు అనుకోకుండా ఎవరికైనా దొరికితే, అనుకోకుండా ఎవరి చేతికైనా చిక్కితే, ఏదైనా కీడులో పడితే ఏం చేస్తారంటే, నేను ఒక్కనే కాదు నాకు ఇంకా పార్ట్నర్స్ కూడా ఉన్నారు, వారిని కూడా మీరు పట్టుకోవచ్చు, వాళ్ళ అడ్రస్ కూడా నేను చెప్తా, వారు ఎక్కడ దొరుకుతారో నేను చెప్తా అని చెప్పేసి, ఇట్లా బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంకేమైనా జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంకేదైనా పనులు చేసేవాళ్ళు కావచ్చు, ఇంకేమైనా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు తమ పార్ట్నర్స్ గురించి కూడా వాళ్ళు అడగకపోయినా అడ్రస్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని కూడా పట్టుకోండి, నేను మాత్రమే ఎందుకు నష్టపోవాలి, నేను మాత్రమే ఎందుకు దొరకాలి, నేను మాత్రమే ఎందుకు కీడు అనుభవించాలి, వాళ్ళు కూడా నాతో పాటు కీడు చేసిన వాళ్ళే కదా, నాతో పాటు వాళ్ళు కూడా ఈ పనిలో పాల్పంపులు పొందిన వాళ్ళే కదా అని దొరకబట్టిస్తూ ఉంటారు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు, ఆయన చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉంది, మీరు వెదక వచ్చింది నా కొరకే కదా, అలాంటప్పుడు నన్ను మాత్రమే తీసుకెళ్ళండి, నా శిష్యులను వదిలేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. ఎంత మంచి మనసు, యేసు నామములు అటువంటి మనసు మనకు కూడా కలుగునుగాక. అపవాది అయిన సాతాను వాడు శిక్షించబడేటప్పుడు, వాడు పడద్రోయబడేటప్పుడు ఏం చేసిండు, ఆకాశం నుంచి పరలోకం నుంచి వాడు కింద పడుతూ మూడో వంతు దూతల్ని కూడా వాడు పట్టుకొచ్చుకున్నాడట. నేను ఒక్కనే నరకం పోతానా, నాతో పాటు వాళ్ళు కూడా రావాలి అని చెప్పేసి వాళ్ళను కూడా పట్టుకొచ్చుకున్నాడు. లోకంలో చూస్తే కొంతమంది ఏం చేశారంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు నేను ఒక్కనే నశించిపోవాలనా, నేను ఒక్కనే జైలు పాలు కావాలనా, నేను ఒక్కనే రోగం పాలు కావాలనా, నేను ఒక్కనే నష్టపోవాలా, నాతో పాటు వాళ్ళకు కూడా వెయ్యండి శిక్ష, వాళ్ళని కూడా పట్టుకోండి, లేదా వాళ్ళని కూడా అప్పగిస్తా, వాళ్ళ అడ్రస్ చెప్తా అని చెప్పేసి లోకంలో కొంతమంది అనటం వినటం జరుగుతూ ఉంటుంది. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడంటే, తన శిష్యులను వదిలిపెట్టమని అడుగుతున్నాడు. తాను చస్తూ 10 మందిని పక్కలేసుకొని చచ్చే మనసు అపవాది మనసు, అటువంటి మనసు ఒకవేళ మనలో ఉంటుంది యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమెన్. యేసేలాగా నేను అప్పగించబడినా, నేను నష్టపోయినా, నేను కీడనుభవిస్తున్నా, ఇతరులు మాత్రం మేలు అనుభవించాలని కోరుకునేది అది యేసే మనసు. అలాంటి మనస్సు యేసు నామములో మనకు వచ్చునుగాక. నాకు మాత్రమేనా ఈ నష్టం, ఇతరులకు కూడా కలగాలి అనుకునే మనస్సు అది క్రీస్తు మనస్సు కాదు. అటువంటి మనస్సు మనలో నుంచి ఉంటే అది ఒకవేళ తొలగిపోవునుగాక. ఆమెన్. అయితే ఆయన అప్పగింపబడే ముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. నేను ఎట్లాగూ ఇక అప్పగించబడతాను, నన్ను అధికారులు తీసుకెళ్తారు, నన్ను పట్టుకెళ్తారు, నన్ను సిలువేస్తారు అని ఆయనకు తెలిసి ముందే ఏమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నీవు నాకు అప్పగించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నాడు. చివరి మూమెంట్లో వాళ్ళని పోగొట్టుకునే సందర్భం వచ్చింది, ఆయనతో పాటుగా వాళ్ళందరినీ కూడా పట్టుకెళ్లే సందర్భం వచ్చినా అక్కడ ఆయన వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ
వాళ్ళను పోగొట్టుకోకుండా కాపాడుకున్నాడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాకు అప్పగించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు అని చెప్తున్నాడు. ఏసే మనసు ఎటువంటిది, ఆయనకు అప్పగించబడిన వారు వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళని కాపాడుకోవడమే ఆయన కర్తవ్యం, వారిని కాపాడుకోవడమే ఆయన బాధ్యత. ఆయన ప్రేమ అటువంటిది, ఎవరిని పోగొట్టుకోలే, ఆయన చేతికి అప్పగించబడిన ఏ ఆత్మను కూడా ఆయన పోగొట్టుకోలే. ఈరోజు దేవుడు మనకు అప్పగించింది ఏమై ఉందో దాన్ని పోగొట్టుకొనకుందుముగాక, దేవునికి నమ్మకంగా లెక్క అప్పచెప్పేవారగా మనం ఉందుముగాక. మనకు కుటుంబం అప్పచెప్పిండా, మనకు బంధువులను అప్పగించినాడా, మనకు ఇరుగు పొరుగు వారిని అప్పగించినాడా, రక్త సంబంధికులను అప్పగించినాడా, కొన్ని ఆత్మలను అప్పగించినాడా, ఎందులోనూ ఎవరిని మనము పోగొట్టుకొనకుందుముగాక. ఆమెన్. మనకు ఇష్టం లేకపోయినా, మనకు ఇష్టం ఉన్న దేవుడు అప్పగించిన ప్రతి ఒక్కరిని మనం చివరి దాకా మంచి సంబంధముతో మంచి ప్రేమతో కాపాడుకొచ్చుకుందుముగాక. ప్రతి బాంధవ్యాన్ని ఏసునామలో మనం కాపాడుకుందుముగాక. ఆమెన్. ఏసేకి అప్పగించబడిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనం ఆలోచన చేస్తే, ఆయన శిష్యులు ఒక్కొక్కరి స్టోరీ మనం తెలుసుకుంటే, ఒక్కొక్కరి గురించి మనం ఆలోచన చేస్తే, మొదటిగా పేతురు గురించి ఆలోచన చేద్దాం. పేతురు ఉన్నాడు దుడుకు స్వభావం అని అందరికీ తెలుసు కదా, ఏ మాట మాట్లాడని, ఏ పని చెయ్యని, ఏ ఊరికి వెళ్ళని, ఏ గ్రామానికి వెళ్ళని, ఏ అద్భుత క్రియ చెయ్యని, ఏ ఆశ్చర్య కార్యం చేయని, అన్నిట్లలో తలదూరుస్తాడు, అన్నిట్లలో నేనే అనుకుంటూ వస్తాడు, అన్ని విషయాలలో తనకు తానుగా ముందు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు, అన్ని విషయాలు అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. తొందరపాటు ఎక్కువ అయినప్పటికీ ఏసయ్య అతని బట్టి ఎప్పుడు కూడా ఇతను నా దగ్గర లేకుంటే బాగుండు, ఇతను వెళ్ళిపోతే బాగుండు, నా శిష్యుల దాంట్లో నుంచి నా తండ్రి నాకు ఇట్లాంటి వాణ్ణి ఇవ్వకుండా ఇతన్ని తొలగిస్తే బాగుండు అని ఎప్పుడు అనుకున్నట్టుగా వాక్యంలో లేదు. కానీ అతన్ని కూడా భరించుకుంటూ వచ్చినాడు. చివరిదాకా అతన్ని పోగొట్టుకోకుండా కాపాడే అతను ఒక పర్ఫెక్ట్ పర్సన్గా చేసి, ఒక శక్తివంతమైన ప్రవక్తగా, ఒక శక్తివంతమైన అపోస్తలుడుగా చేసి నిలబెట్టినాడు. అటువంటి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. మనకు ఇవ్వబడిన వారు మన కుటుంబ సభ్యులే కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఇంకో కొన్ని ఆత్మలు కావచ్చు, బంధువర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకు అప్పగించబడిన వారిలో ఎవరిని మనం పోగొట్టుకునకుందుముగాక. అటువంటి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయునుగాక. ఆమెన్. మనకు సంబంధించిన అన్ని విషయాల్లో నాకే తెలియాలి, ఇందులో నేను ఉండాలి అని ఏలు పెడుతూ, కాలు పెడుతూ, తల దూరుస్తూ అన్ని విషయాలలో అవసరం లేకుండా పట్టించుకుంటే మనకు కోపం వస్తుంది కదా. నీమకి ఎందుకు, ఇతనికి ఎందుకు అవసరమా, నాకు సంబంధించిన విషయాలు అన్నిటిలో తల దూర్చడం వీరికంత అవసరమా అని మనకు కోపం వస్తూ ఉంటుంది కదా. ఎంతోమంది అట్లాగా మనల్ని బాధించే వాళ్ళు ఉంటారు, అట్లాంటి అనవసరమైన విషయాల్లో తల దూరుస్తూ మనల్ని బాధించేవారు ఉంటారు. కానీ ఏసయ్య భరించినట్టుగా మనం కూడా వారిని భరించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ఇంకా ఒక్కొక్క శిష్యుల గురించి మనం ధ్యానం చేస్తూ పోతే, ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క రకంగా ఆయన బాధించినారు, కానీ చివరిదాకా ఎవరిని పోగొట్టుకోకుండా ఆయన కాపాడుకున్నాడు. ఇక మనం తోమా గురించి ఆలోచన చేద్దాం. తోమా అనుమానస్తుడు అని వాక్యం సెలవిస్తుంది కదా. అతను అనుమానస్తుడు, ఆయన చనిపోయిన ఏసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరిగెత్తుకొచ్చినాడు. అయ్యో నేను చనిపోకముందు నా శిష్యులను వెంబడి పెట్టుకొని తిరిగినానే, అయ్యో నా శిష్యులతో నేను కలిసి భోజనం చేసినానే, వారికి అన్ని మార్గాలు చూపించినానే, వారి ముందు ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసినానే, ఇప్పుడు వారిని ఒంటరి చేసి నేను చనిపోయిన తర్వాత వారు ఇప్పుడు ఒంటరిగా ఏడుస్తున్నారే, నేను వారి దగ్గరికి వెళ్ళాలని పరుగు పరుగున ఏసయ్య పునరుద్ధానుడు అయిన తర్వాత వారి దగ్గరికి వస్తే వాళ్ళు ఏమన్నారంటే, మేము నమ్మం ఆయన లేచిండని, ఆయన తిరిగి లేచినాడని మేము నమ్మము అని అన్నప్పుడు ఆయనకు ఎంతో బాధ కలిగి ఉంటుంది. ఆ మేము నమ్మము అన్న దాంట్లో తోమా ఉన్నాడు. ఆయన ఈ యొక్క ఏసే పునరుద్ధానం తర్వాత నేను నమ్మా అనే మాట మనకి బైబిల్లో వ్రాయబడింది, కానీ తను ప్రక్కన ఉన్నంతసేపు ఎన్ని రకాలుగా ఏసేని అనుమానించిండో మనకు తెలియదు. ఆ వ్యక్తి స్వస్థత పొందుతాడు అంటే ఫస్ట్ తోమా నేను నమ్మా అన్నాడు కావచ్చు, మనకు తెలియదు, అందులో రాయబడలేదు. జస్ట్ ఊరికే మనము ఆలోచిద్దాం, గెస్ చేద్దాం. అయితే ఇంకా ఆ ఒక విషయంలో కాదు, ఇంకా చనిపోయినవని లేపే విషయంలో, రోగ తోనని స్వస్థపరిచే విషయంలో, ఇంకా సముద్రం మీద నడిచే విషయంలో, ఇంకా ఎన్ని రకాలుగా తోమా ఈయన ఏసయ్యని నేను నమ్మా, ఈయన దేవుడని నేను నమ్మను అని ఎన్నిసార్లు ఏసే మీద అపనమ్మకం పెట్టుకుని బాధించిండో తెలీదు, మనకు రాయబడలేదు. కానీ అటువంటి వాణ్ణి సహితము ఆయన వెంట పెట్టుకొని నడిచినాడు. మన చుట్టూ అనుమానస్తులు ఉన్నారనుకోండి, ఎవరైనా సంతోషిస్తారా? ప్రతి విషయంలో మా సేవకులుకే చెప్తూ ఉంటారు, అనుమానించే భర్త ఉంటే భార్య సంతోషంగా ఉంటుందా? అనుమానించే భార్య ఉంటే భర్త సంతోషంగా ఉంటాడా?
ఉండరు కానీ యేసయ్య అనుమానితుడైన తోమాను వెంటబెట్టుకొని ఎంతో భరించినాడని ఎంతో సహించినాడని వాక్యం తెలియజేస్తుంది మనతో ఉన్న వారిలో ఎవరైనా ఇటువంటి అనుమానస్తులు గాని మన విషయంలో ఏది నమ్మకుండా మనకు నమ్మకస్తులుగా ఉండకుండా మనల్ని బాధిస్తున్నప్పటికీ చివర్ దాకా వారిని పోగొట్టుకోకుండా క్రీస్తు ప్రేమతో వారిని సంపాదించుకొని వారిని కాపాడుకుందుము గాక ఆమేన్ ఎంత భయంకరమైన స్వభావాలు ఉన్న వారిని యేసయ్య ఎంతో భరించినాడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరుని కలియుండుడి అని దేవుడు సెలవిస్తుండగా ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కూడా కలిగి యుందుముగాక ఆమెన్ ఇంకా తోమా ఏమన్నాడు ఆయన తిరిగి లేచిన తర్వాత గాయాల్లో వేలు పెట్టి చూస్తాడట గాయాల్లో వేలు పెట్టి చూస్తే ఆయనకు నొయ్యదా శరీరమేనాయే కదా చూడండి మనకు ఒకవేళ అనారోగ్యం ఉన్నది అనుకోండి అనారోగ్యం ఉన్నప్పుడు కడుపు నొస్తుంది అనుకోండి ఉదాహరణకి నీ కడుపు నొస్తుందా నేను గట్టి ఒత్తి చూస్తా అంటే మనకు ఎట్లా అనిపిస్తుంది కింది నుంచి మీ దాకా చూస్తాం కదా ఇంత కోపం వస్తుంది నీకు నొస్తుందా నీకు రోగం ఉందా నీకు బాధ అవుతుందా ఇట్లాంటి అనుమానాలు పడుతున్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది కదా మనకు అనారోగ్యం ఉందంటే ఎవరైనా నమ్మలేదనుకో మనకి ఎంత బాధ కలుగుతుంది ఎంత వేదన కలుగుతుంది కదా అరే వీళ్ళు నన్ను నమ్మలేకపోతున్నారే నా అవస్థ వీళ్ళకి అర్థం కావటం లేదని అనిపిస్తుంది కదా ఒకవేళ మనం నష్టపోయినప్పుడు కూడా నేను నిజంగా నష్టపోయినంత బాధలో ఉన్నంటే ఏ నిజంగా నీకు బాధ అవుతుందా నీకు దుఃఖం వస్తుందా అరే నువ్వు ఏడుస్తావా నీకు ఏడుపు కూడా వస్తుందా నీకు బాధ కూడా కలుగుతుందా అని ఎవరైనా అన్నారనుకోండి మన బాధను మన నొప్పిని మన నష్టాన్ని మన యొక్క సమస్యను ఎవరన్నా అర్థం చేసుకోకుండా అవమానిస్తూ మాట్లాడితే అనుమానంతో మాట్లాడితే మనకెంత వేదనగా ఉంటుంది కదా అయినను అటువంటి వారిని సహితము భరించి సహించి చివరిదాకా కాపాడుకున్నాడు యేసయ్య అటువంటి మనస్సు క్రీస్తు నామంలో మనకు కూడా కలుగునుగాక అట్లాంటి వారిని మన విషయంలో అనుమానించే వారిని బాధించే వారిని అవమానించే వారిని మనం క్షమించుదుముగాక ఓర్చుకుందుముగాక ఆమెన్ ఇంకా యూదా మనకు తెలుసు కదా యూదా ఇస్కరియోతు ఏం చేసినాడు ఫస్ట్ నుంచి కూడా అతను దొంగగా ఉండి ఆ యేసయ్య తనకు ఎవరైనా కానుక ఇచ్చినప్పుడు కానీ కృతజ్ఞతకు ఎవరైనా స్వస్థత అయినప్పుడు యేసయ్య ఇది తీసుకోవా యేసయ్య ఈ చేపలు తీసుకో యేసయ్య ఈ రొట్టెలు తీసుకో యేసయ్య మాకు ఈ పంట పడింది ఇది తీసుకో యేసయ్య నీకు ఇవ్వాలని నాకు ప్రేరేపణ వస్తుంది ఇదిగో ఈ కానుక తీసుకో కృతజ్ఞతగా ఎంతోమంది ఏమేమో తెచ్చిచ్చి ఉంటారు అయితే అప్పుడు యేసు ఏం చేసినాడు అదంతా కూడా ఆ డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గర దాచినాడు యూదా ఇస్కరియోతు దగ్గర దాచినాడు దాస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట అందులో వెయ్యబడినది ప్రతిది కూడా దొంగతనం చేస్తూ తన సొంతంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటున్నాడట అయినను అతన్ని కూడా యేసయ్య క్షమించి చివరిదాకా భరించి తన మరణం వరకు కూడా అతన్ని పోగొట్టుకోకుండా కాపాడినాడు తను తొలగిపోయినాడంటే అతని అవిధేయత అది అతని అజ్ఞానం అతని యొక్క చెడ్డక్రియ అంతేగాని ఏసే లోపం లేదు కదా ఏసే తప్పేం లేదు అతనే తనంతట తానుగా అవిధేయుడిగా ఉండి నష్టపోయినాడు నశించిపోయినాడు యూదా కానీ ఏసే మాత్రం క్షమిస్తూ వస్తున్నాడు మన ఇంట్లోనే ఎవరైనా దొంగలు ఉన్నారనుకోండి ఇంటి దొంగలను మనం క్షమించగలుగుతామా మనకు వాళ్ళు దొంగతనం చేస్తున్నారని తెలిస్తే మనం ఎక్కడన్నా డబ్బులు దాచిపెడుతున్నాం మనం పెట్టిన ప్రతిసారి వాళ్ళు తీస్తున్నారు ఎంత కోపం వస్తుంది మనం వాళ్ళని ఊరికి వదిలేస్తామా ఎండగడతాం బయటికి తీసుకొస్తామా తర్వాత మనం మా ఇంట్లోనే వాళ్ళని గద్దిస్తామా ఆ తర్వాత విషయం కానీ ఎవరైనా ఇంటి దొంగలుండి మన డబ్బులు దొంగిలిస్తూ మన సామాన్లన్నీ బయట అమ్ముకుంటూ ఏంది లేకుండా మళ్ళీ ఇంట్లోనే ఉన్నారనుకోండి ఎంత బాధ కలుగుతుంది కదా వాళ్ళు మనం భరించగలుగుతామా సహించగలుగుతామా ఒకవేళ భర్తే సంపాదించుకొచ్చి ఇంట్లో పెడుతున్న కొద్దీ భార్య పట్టుకుపోయి నాశనం చేస్తుంది అనుకోండి భర్తకి ఎంత బాధ ఒకవేళ భార్య కష్టపడుతుంది డబ్బులు దాచిపెడుతుంది భర్త ఆవారగా తిరుగుతూ డబ్బులన్నీ వృధా చేస్తున్నాడు ఓర్చుకోగలుగుతామా కదా ఎంతో బాధగా ఉంటుంది ఇవన్నీ ఆలోచించడానికి ఎంత కష్టతరమైన పరిస్థితులు కానీ యేసయ్య అటువంటి అతన్ని సహితము ఆ ఇంటి దొంగను సైతము క్షమించి అతన్ని చివరిదాకా పోగొట్టుకోలేదు తనంతట తానుగా నశించిపోయినాడు యూదా అది వేరే విషయం కానీ యేసయ్య తన వంతుగా మాత్రం అతన్ని పోగొట్టుకోలేదు అతన్ని క్షమించినాడు అటువంటి మనస్సు యేసు నామములో మనకు కూడా కలుగునుగాక ఆమేన్ ఇంకా మనం చూసినట్లయితే ఆయన శిష్యులు ఫిలిప్పు ఉన్నాడు ఫిలిప్పు గురించి కూడా వాక్యంలో ఏం సెలవిస్తుందనంటే ఫిలిప్పుతో ఒకసారి ఏసేయమన్నాడంటే తను అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యములు చేస్తూ ఒకసారి సందర్భంలో ఒక 3 రోజుల పాటు ప్రజలకు కొండ మీద ప్రసంగం చేసి వారికి భోజనం పెట్టాల్సి వచ్చినప్పుడు మీరే వీరికి భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు ఫిలిప్పును అడిగితే ఫిలిప్ ఏమన్నాడంటే ఇంతమంది తినడానికి ఎంతో కావాలి అదంతా మనం ఎక్కడి నుంచో తీసుకొస్తామని చెప్పేసి అనుమానం చూపించినాడు అల్పవిశ్వాసం చూపించినాడు ఏసేయ చేయగలడు అని నమ్మకం చూపి
చూపించనట్టుగా వాక్యం సెలవిస్తుంది. అటువంటి అపనమ్మకస్తులను, తొందరపాటు కలిగిన వారిని, దొంగలుగా ఉన్న వారిని ఎన్నోసార్లు ప్రార్థించమని చెప్తే నిద్రపోయినారు. ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు కునుకుతూ, నిద్రపోతూ, సొలుగుతూ ఉన్నారుగా ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారిని సహితము యేసే క్షమించి, ప్రేమించి, భరించి, సహించి చివరి దాకా వారిని పోగొట్టుకోకుండా కాపాడుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. అటువంటి మనసు యేసు నామములో మనకు కూడా కలుగునుగాక. ఎన్నో చూస్తున్నారు కదా, ఎన్నో చూస్తున్నారు శిష్యులు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, ఆ తర్వాత ఇంకా రోగాలతో వారిని స్వస్థపరుస్తున్నాడు, దురాత్మల చేత పీడించబడుతున్న వారిని విడిపిస్తున్నాడు. అయినప్పటికీ చూస్తూనే నమ్ముతలేరు, చూస్తూనే విశ్వాసం ఉంచలేకపోతున్నారు. మరి ఆయన రాత్రి అంతయు ప్రార్థన చేస్తూ, పగలంతయు బోధ చేస్తూ, రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు. మరి ఆయనను చూసి నేర్చుకుందాము, ఆయనలాగా చేద్దాము, ఆయనలాగా ప్రార్థన చేద్దాము, ఆయనలాగా ఉపవాసం చేద్దామని ఎవరూ అనుకోలేదు, అలాగా ఎవరు శిష్యులు ఉండలేదు. అయినప్పటికీ వారిని భరిస్తున్నాడు. మూర్ఖతరము వారలారా, ఎంతకాలం మీతో కూడా ఉండాలి అని అంటూనే వారిని సరిచేయడానికి ప్రయత్నం చేసినాడు, కానీ విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయలేదు. వారిని వదిలించుకోవడం యేసయ్య ప్రయత్నం చేసినట్టు ఎక్కడా మనకు కనిపించదు. అటువంటి మనస్సు యేసు నామంలో మనం కూడా కలిగి ఉందుగాక. జబదయి కుమారులు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి ఏం ఆలోచన చేసినారంటే, వారు అధికారం కొరకు పోరాడుతున్నారు. యేసయ్య యొక్క ఇరు పక్కల్లో చెరకురం కూర్చోవాలి, ఆయన రాజ్యంతో తాను వచ్చినప్పుడు పరలోక రాజ్యంలో మాకు కూడా అటు ఇటు కూర్చోవడానికి మాకు అధికారం కావాలని అధికార దాహంతో వాళ్ళు ఆయనను వెంబడిస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. నేను వచ్చిందేమో పరిచారం చేయడానికి, మీరేమో అధికారం కోరుతున్నారు, చీ మీకు నాకు పొత్తు కుదరదు కాబట్టి మీరు నాకు అవసరం లేదు, నా శిష్యరికంలో నుంచి, నా గుంపులో నుంచి మీరు వెళ్ళిపోండి అని వారిని అనలేదు. కానీ వారికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పి వారిని కాపాడుకున్నాడే తప్ప వారిని ఎంత మాత్రం ఆయన పోగొట్టుకోలేదు. మనం కూడా మన చుట్టూ ఎలాంటి వారున్నా వారిని క్షమిస్తూ, ప్రేమిస్తూ, వారిని కాపాడుకుందాం గాక. ఆ మనస్సు నాకు, మీకు, మనకందరికీ యేసు నామంలో కలుగునుగాక. ఆమేన్. ఒకనొక సందర్భంలో యేసయ్య ఏమన్నాడంటే, నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అని అడిగితే ఎవ్వరూ చప్పుడు చేయలేదు. అప్పటిదాకా ఆయన చూస్తూనే ఉన్నారు. స్టార్టింగ్లో ఆంద్రేయ, ఫిలిప్పు, యోహాను, ఆ జెబెదయి యొక్క ఇద్దరు కుమారులు కూడా ఏమని యేసుని వెంబడించినారంటే, ఈయనే మెస్సయ్య అని నమ్మి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వెంబడించినారని వాక్యం సెలవిస్తుంది. ఇక సందర్భం వచ్చింది నేను ఎవరిని అని యేసయ్య అడిగే సందర్భం. ఫస్ట్ ఏమో నేను ఈయన మెస్సయ్య అని నమ్మి వెంబడించడం స్టార్ట్ చేసినారు. మరి నేను ఎవరిని అన్నప్పుడు, అయ్యా నువ్వు మెస్సయ్య వి అందుకే నిన్ను వెంబడిస్తున్నాము అని చెప్పాల్సింది. వాళ్ళు చెప్పడం లేదు, వెనకడుగు వేస్తున్నారు, భయపడుతున్నారు. వారికి తెలిసింది కూడా వారు చెప్పేంత ధైర్యవంతులు వాళ్ళు కాదు. పిరికి వార్లారా, మీతో నేను ఎంతకాలం ఉండాలి, ఏం అవసరం లేదు, వెళ్ళిపోండి అని అనలేదు. కానీ వారిని క్షమించి, వారిని ప్రేమించి, తానెవరో వారికి కనపరుచుకుంటూ వారిని కాపాడుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అయితే నీవు దేవుని క్రీస్తువు అని పేతురు చెప్పినాడు, అతను తప్ప ఇంకెవరు చెప్పలేదు. అట్లా వీళ్ళు ఇంత నన్ను వెంబడిస్తున్నా, నేను ఎవరో గుర్తుపట్టడం లేదు, ఇంత నన్ను వెంబడిస్తున్నా, నాలాంటి క్రియలు చేయటం లేదు. ఒక చాంద్రరోగి అయిన ఒక కుమారుణ్ణి తండ్రి తీసుకుని వచ్చినప్పుడు వారు వాదిస్తున్నారట. వీరు వాదించేవారు, వీళ్ళకి వాదనలు అంటే ఇష్టము కానీ ప్రార్థన అంటే ఇష్టం లేదు. వీళ్ళకు పిరికితనం అంటే ఇష్టం కానీ విశ్వాసంతో అడుగు వేయడం అంటే ఇష్టం లేదు. వీరు ధైర్యవంతులు కాదు. ఇట్లాంటి వాళ్ళతో నేను భూలోకాన్ని ఎలా తలక్రింద చేయాలి, ఇట్లాంటి వారితో నేను ఎట్లా పరిచర్య చేయాలి, ఇలాంటి వారి ద్వారా ఏం ఆత్మలు రక్షించబడతాయి అని యేసయ్య అనుకోలేదు. కానీ వారినే, ఆ పిరికి వారినే, ఆ ధైర్యము లేని వారినే, ఆ అనుమానితులనే, ఆ భయస్థులనే, ఆ బలహీనులనే దేవుడు మనుషులను పట్టే జాలర్లుగా చేసినాడు, అపోస్తలుగా ప్రపంచానికి పంపించి భూలోకాన్ని తలక్రింద చేసినాడు. హల్లెలూయా. మన చుట్టూ ఎట్లాంటి వారున్నా వారిని క్షమించి, ప్రేమించి, సహించి, భరించి చివరి దాకా వారితో సహవాసాన్ని కొనసాగిస్తూ క్రీస్తు ప్రేమతో వారందరినీ మనం సంపాదించుకుందుముగాక. ఆమెన్. ఇంకా ఈ మనస్సు కూడా బైబిల్లో ఒక వ్యక్తిలో మనకు కనిపిస్తుంది. ఏం మనస్సు అంటే, యేసయ్య తాను అప్పగించబడిన రాత్రి నాతో పాటుగా నా శిష్యులు కూడా సిలువెయ్యబడాలి, నాతో పాటుగా నా శిష్యులు కూడా నశించిపోవాలి, లేదా నా శిష్యులు కూడా చనిపోవాలి అని కోరుకోకుండా, యేసయ్య ఎలాగైతే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు, నా శిష్యులను వదిలేయండి అని, ఏ విధంగా శిష్యులు విడిచిపెట్టబడాలని కోరుకున్నాడో, ఇటువంటి మనసే ఒకనొక సందర్భంలో మనకు దావీదులో కనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో జనసంఖ్య చేసినప్పుడు దేవుని కోపము ఆ యొక్క దావీదు మీదకి, ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా జనాంగం, ఇశ్రాయేలు ప్రజలందరి
మీదకి వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అంటే, దేవా ఇక చాలు, గొర్రెల వంటి వీరేం చేశారు, తప్పు నాది, నా తండ్రి ఇంటిది, నన్నును నా తండ్రి ఇంటిని శిక్షించుము, ఈ గొర్రెలంటి ఇస్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టుము అని బ్రతిమాలినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అవును, ఏదైనా శిక్ష, ఏదైనా కోపము, ఏదైనా నష్టము, ఏదైనా రోగము మనకు సంభవించినప్పుడు, ప్రాప్తించినప్పుడు నాతో పాటుగా నలుగురు కూడా చనిపోవాలి, నశించాలి, బాధపడాలి అని కోరుకునే మనసు మనలో నుంచి తొలగిపోయి ఇతరులు బాగుండాలి, ఏదైనా కీడు జరిగితే నాకే జరగని, నా నుంచి అది పూర్తిగా ఫుల్ స్టాప్ అవ్వని, నా నుంచి పూర్తిగా అది తొలగిపోని, ఇక ఒకవేళ ఏదైనా మనకు తరతరాలుగా రోగం వస్తే, తరతరాలుగా శాపం ఉంటే, తరతరాలుగా ఏదైనా అనారోగ్యం ఉంటే అది నాతోనే అంతం కావాలి కానీ నా పిల్లలకు ఎక్కడ కూడా అది ప్రాప్తించదు, ఎవరికి అంటదు, నా ద్వారా ఇంకొకరికి అది అంటకూడదు, నా ద్వారా ఇంకొకరికి ప్రాప్తం కాకూడదు, వ్యాపించకూడదు అని కోరుకొని మనం ఇతరుల మేలు ఆశించే వారంగా, ఇతరుల మేలు కోరుకునే వారంగా మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నప్పటికీ వారిని క్షమించి ప్రేమించి చివరి దాకా వారిని సంపాదించుకొని క్రీస్తులో భద్రపరచుదాం కాక, మనం కూడా భద్రపరచబడదాం కాక. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనందరి కూడా యేసు నామంలో కలుగునుగాక. ఆమేన్.